ఈరోజు మీరు అన్నీ మర్చిపోయినారు. ఆ రోజు 2019లో 23 సీట్లు వచ్చిన తెలుగుదేశం పార్టీలోంచి 6 మంది శాసనసభ్యులను పీకేస్తే ప్రతిపక్ష హోదా కోల్పోతుంది తెలుగుదేశం పార్టీ అనేసి ఆ రోజు అందరి మధ్యన రికార్డులో ఉంది మీరు మాట్లాడిన మాటలు. అలాగనే మీ యొక్క క్యాబినెట్లో పనిచేసిన పేర్ని నాని అనే వ్యక్తి ద్వారా 6 మందిని తెలుగుదేశంలో గెలిచిన ఎమ్మెల్యేలని గుంజాలని మీరు ప్రయత్నం చేసిన మాట వాస్తవం కాదా? ఆ రోజు తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా వాళ్ళని చెయ్యాలని ఒక దుర్మార్గమైన ఆలోచన చేసిన మీరు ఈరోజు ప్రతిపక్ష హోదా మీద మీరు అసెంబ్లీకి రాకుండా ఉండడానికి నెట్టడం జరుగుతూ ఉంది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ 4 సభ్యులు వెళ్ళినా కూడా 19 సభ్యులతో ప్రతి ఒక్క అసెంబ్లీ సెషన్కి వెళ్ళడం జరిగింది, ప్రజా సమస్యల మీద పోరాడడం జరిగింది. ఒకవేళ మీరు ఏ విధమైన అవమానాలు చేసినా దాన్ని భరిస్తూ ప్రజల పక్షాన్ని నిలబడడం జరిగింది తెలుగుదేశం పార్టీ. అలాగనే 14 నుంచి 19 వరకు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాకపోతే మా యొక్క తెలుగుదేశం ఎమ్మెల్యే ప్రజా సమస్యల మీద పోరాడడం జరిగింది. మీకు బాగా తెలుసు, గౌతు శిరీష గారు హాఫ్ షోర్ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వకపోతే నిరసన కూడా చేశారు. ఈ విధంగా మాకు మా నాయకుడు మీరు ప్రతిపక్షం లేకపోయినా కూడా పోరాడాలని నుంచి 14 నుంచి 19 వరకు మాతోనే క్వశ్చన్స్ చేయించుకొని మాతోనే పరిష్కార మార్గంగా పోరాటాలు చేపించారు. ఈరోజు మీరు ఏ పరిస్థితిలో వస్తున్నారంటే మీకున్న 11 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పోకుండా ఇలాంటి చెడ్డులు చెప్పి ప్రజా సమస్యలకు దూరం పెట్టి ప్రజా సమస్యలకు పోరాడే విధంగా లేకుండా మీరు మీ పార్టీని చూసుకుంటున్నారు. అలాగనే ఈరోజు మీకు వచ్చిన 11 సీట్లు అనేటివి ఈ 5 సంవత్సరాలు మీరు ప్రజలకు వ్యతిరేకంగా పరదాలు కట్టుకొని దృఢంకారంతో చేసిన పాలనకు వాళ్ళు రెఫరెండం ఇచ్చారు. ఇది గమనించుకొని కనీసం ఇప్పటి నుంచైనా కానీ ప్రజలకు సేవ చేసే విధానంగా మీరు ముందుకొచ్చి అసెంబ్లీలో ప్రజలకు ఉన్న సమస్యల మీద గలమెత్తితే బాగుంటుంది. అంటే మీరు అసెంబ్లీలోకి రావడానికి ఓన్లీ ముఖ్యమంత్రి అయితేనే వస్తారా? ముఖ్యమంత్రి స్థానంలోనే ఉంటే వస్తారా? అంటే మీకు ఓట్లేసింది ముఖ్యమంత్రి స్థానంలోకి ఎక్కడానికే ప్రజలు అనుకుంటున్నారా? మనకు ఓట్లేసింది మన నియోజకవర్గంలో ప్రజలు మనకు సేవ చేయడానికి మాత్రమే ఓటేశారు. దాన్ని మీరు ఉపయోగించుకొని మీకు మేము విన్నవించుకుంటున్నాము, పులివెందుల్లో ఉన్న సమస్యల మీద మీరు గలమెత్తి అసెంబ్లీకి వచ్చి పోరాడితే బాగుంటుందని నేను చిన్న విన్నపం చేసుకుంటున్నాను.